Hi friends, welcome back to Amazing World Channel. Ibu four tucks blouse and front part ni ela marking cheskovali, ela stitch cheskovalanedi meeku lining blouse chupistunnanu front part ni. Munduga lining paina middle folding cheskovali open side nunchi. Ibu darts eppudu kuda oksal pattini upayoginchukoni measurement teeskovali, a size ane sare man blouse unte saripothundi. Taal patti daithe shape pakkapothu kabatti oksal pattini upayoginchukoni measurement e vidhanga teeskovali. డాట్ పొడవు ఎంత అవుతుందో ఖర్చు కోసం పావు ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని పొడవు మార్కింగ్ చేసుకోవాలి. అలాగే షేప్ డాట్ షేప్ దగ్గర కూడా డాట్ని ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. డాట్ వెడల్పు ఎంత అవుతుందో చూసుకుని ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ టూ డాట్స్కి మిడిల్లో మన గ్యాప్ అనేది 1.5 ఇంచ్ గ్యాప్ వదులుకోవాలి. ఈ టూ డాట్స్ మిడిల్ నుంచి థర్డ్ డాట్ వేసుకోండి. అలాగే త్రీ డాట్స్ మిడిల్ నుంచి ఫోర్త్ డాట్ వేసుకోవాలి. మీకు ఫోర్ టక్స్ బ్లౌజ్ కట్ చేశాను కాబట్టి మీకు ఫోర్ డాట్స్ వేస్తున్నాను. మనకు షేప్ పెర్ఫెక్ట్గా రావాలంటే ఫోర్ డాట్స్ని ఈ విధంగా వేసుకోండి. మన షేప్ అనేది చాలా పెర్ఫెక్ట్గా వస్తుంది. మీరు స్క్రిప్ట్ చేయకుండా చూసినట్లయితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి రెండో వైపు మార్కింగ్ అనేది ఒకదానిపై ఒకటి వేసుకొని మార్కింగ్ని ఈ విధంగా చేసుకోవాలి. మన బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి టిప్స్ అనేది బాగా ఉపయోగపడుతుంది డాట్స్ని రెండో వైపు వేసుకోవడానికి. ఇప్పుడు నేను పైన అయితే స్టిచ్ చేయడం లేదు, లేస్ వేస్తున్నాను ఫ్రంట్ పార్ట్కి కాబట్టి లైనింగ్ని రైట్ సైడ్ వేసుకోవాలి. బ్లౌజ్ రైట్ సైడ్కి ఈ విధంగా వేసుకోవాలి. మడి చుట్టూ కూడా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మీరు ఒకవేళ హెమ్మింగ్ వర్క్ చేస్తాం అనుకునే వాళ్ళు లైనింగ్ని రాంగ్ సైడ్ వేసుకొని చుట్టూరు కూడా అటాచ్ చేసుకోవాలి. ముందుగా మెడ భాగానికి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ పెట్టుకోండి. ఏ సైజ్ అయినా సరే మనం నెక్ని చాలా నీట్గా తిరుగుతుంది ఈ విధంగా కట్ చేయడం వల్ల. ఇప్పుడు వెనక్కి తిప్పుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి మెడ భాగానికి. లేదా లైనింగ్ పైనుంచి అయినా ఓపెన్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చుట్టూరు కూడా ఈక్వల్గా స్టిచ్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్ చుట్టూరు కూడా. ఫోల్డింగ్స్ రాకుండా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఫేస్బుక్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి ఫాలో అవ్వండి. క్రొత్తగా చూసేవాళ్ళు మా వీడియోస్ మీకు యూస్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. మీరు షేర్ చేయడం వల్ల వీడియో ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా షేర్ చేయండి. చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మిడిల్ డాట్ దగ్గర నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ కరెక్ట్గా మిడిల్ని చెక్ చేసుకొని కరెక్ట్గా స్టిచ్ చేసుకోండి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి, లేదా టూ టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. అలాగే షేప్ దగ్గర డాట్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా టూ డాట్స్ మిడిల్ పట్టుకొని కరెక్ట్గా థర్డ్ డాట్ వేసుకోండి. అసలు డాట్స్ రాదు అనుకునే వాళ్ళు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మన షేప్ అనేది చాలా పెర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఫోర్త్ డాట్ కాబట్టి ఫోర్త్ డాట్ వేస్తున్నాను. చూసారు కదండి, షేప్ అనేది మనకి పర్ఫెక్ట్గా రావాలంటే డాట్స్ని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మీకు లోపల కూడా చూపిస్తున్నాను, షేప్ అనేది మనకి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఈ విధంగా క్రొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు షేప్ పట్టి స్టిచ్ చేసుకోవాలి. మనకు వేరే కలర్ ఉన్నా పర్వాలేదు, లోపల వేసుకోవడానికి ఈక్వల్గా చూసుకొని కట్ చేసుకోవాలి. చుట్టూరు కూడా ఈక్వల్గా చూసుకొని కట్ చేసుకోవాలి. మన
మనం ఒక్కొక్క సైడు మూడు మూడు చొప్పున అయినా వేసుకోవచ్చు, లేదా రెండైనా వేసుకోవచ్చు. మీకు షేప్ స్టిఫ్గా కావాలి అనుకున్నట్లయితే ఓల్ ప్యాంట్ క్లాత్స్నైనా యూజ్ చేసుకోండి. ఇప్పుడు రైట్ సైడ్ లైనింగ్ వేసుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు వెనక్కి తిప్పేసుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోండి. మీకు ఇన్విజిబుల్ కావాలి అనుకున్నట్లయితే సింగిల్ లేయర్ మీద స్టిచ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి. మీకు ఖర్చు కనిపించకుండా చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి షేప్ పట్టిని స్టిచ్ చేసుకోవాలి. కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా షేబల్ జాయిన్ చేసినప్పుడు డబుల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ ముక్ వేసుకోవాలి. ఇప్పుడు మనం లైనింగ్ తీసుకోవాలి, అలాగే ఒరిజినల్ క్లాత్ కూడా తీసుకోవచ్చు, లేదా లైనింగ్ ఒక్కటైనా తీసుకోవచ్చు. నేను రెండు కట్ చేస్తున్నాను. ఇప్పుడు ముందు ఒరిజినల్ క్లాత్ తీసుకొని వేరే కలర్ని పైన పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. టూ సైడ్స్కి కూడా కట్ చేస్తున్నాను డబుల్. ఇప్పుడు ఈ విధంగా రెండు తీసుకొని డబుల్ పైకి ఒక ఫోల్డింగ్ చేసుకోండి. ఇప్పుడు మెడభాగం దగ్గర నుంచి స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసిన తర్వాత మళ్ళా లేస్ వేసుకోవచ్చు. కింద కూడా ఎక్స్ట్రా క్లాత్ని పైకి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనకు తాళ్ళపట్టి కాబట్టి స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి, స్టార్టింగ్ ఎండింగ్ కూడా. ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ చేసుకొని ఎక్స్ట్రా పట్టి వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు పై వరకు కూడా ఫోల్డింగ్ కరెక్ట్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మిడిల్ లైన్ నుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోండి తాళ్ళపట్టి వేసుకోవడానికి. కింద పైన కూడా ఈక్వల్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు లేస్ వేస్తున్నాను. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్కి 3 లేసెస్ వేశాను కాబట్టి ఫ్రంట్ పార్ట్కి కూడా సేమ్ అదే విధంగా డిజైన్ వేస్తున్నాను. నెక్ చుట్టూరు కూడా ఈక్వల్గా చూసుకోండి. మనకి గోల్డ్ గ్రీన్ కలర్ ఉంది కాబట్టి నేను గోల్డ్ ఫస్ట్ యూజ్ చేస్తున్నాను, మిడిల్లో గ్రీన్ వేస్తున్నాను. కాబట్టి లేస్ అనేది డబుల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. పైనుంచి ఒక లైన్, కిందకు ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. మనకి లేస్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. అలాగే ఇప్పుడు మిడిల్లో గ్రీన్ వేస్తున్నాను. ఇప్పుడు ఒకవేళ బ్యాక్ పార్ట్ చూడలేని వాళ్ళు ఉంటే చూడండి, లేస్ డిజైన్ వేశాను సింపుల్గా. ఎక్కువ హెవీ డిజైన్ వాడలేని వాళ్ళు ఇది సింపుల్గా ఉంటుంది, మీకు ఈజీగా వేసుకునే విధంగా ఉంటుంది.
కరెక్ట్గా ఓపెన్ ముక్క వేసే వరకు కూడా స్టిచ్ చేసుకోండి. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోండి లేస్ని. అలాగే ఇది కూడా డబల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు గోల్డ్ వేస్తున్నాను. ఇప్పుడు కరెక్ట్గా పైనుంచి ఈక్వల్గా చూసుకోండి. నేను లేస్ డిజైన్ బట్టి ఈ విధంగా వేస్తున్నాను. కరెక్ట్గా 3 లేసెస్ని ఈ విధంగా సింపుల్గా వేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎక్కువైనా వేసుకోవచ్చు. ఎందుకంటే ఉక్సులు పట్టే వైపు కనిపించదు మనకి, తాళ్ళు పట్టే వైపే మనకు డిజైన్ కనిపిస్తుంది కాబట్టి తాళ్ళు పట్టే వైపు స్టిచ్ చేస్తున్నాను. మనకి ఇక్కడ తాళ్ళు వేసే దగ్గర ఇబ్బంది లేకుండా కరెక్ట్గా పట్టి వరకు స్టిచ్ చేసుకోండి లేస్ని. ఇక్కడ కూడా మనం డబల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. మనకి షేప్ పెర్ఫెక్ట్గా రావాలంటే డాట్స్ని ఈ విధంగా వేసుకోండి. మార్కింగ్ అనేది ఈ ఫ్రంట్ పార్ట్లో మీకు ఎక్కడైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.